కుంభరాశి వారికి 11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు గోచార ఫలితాలని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి సరిపోతుంది. ఇది మీ వ్యక్తిగత జాతకం కాదు, మీ వ్యక్తిగత జాతకాన్ని నిష్ణాతులైనటువంటి జ్యోతిషుల చేత రాయించుకోండి. దానికి దీన్ని ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి. మీకు దగ్గరలో చాలా ఎవరైనా ఉన్నట్టయితే నిష్ణాతులా కాదా చూడండి, నిష్ణాతులైతే నిరభ్యంతరంగా రాయించుకోండి, కాదు అంటే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, మా నెంబర్ స్కూల్ అవుతుంది, మమ్మల్ని సంప్రదించవచ్చును, మేము చేస్తాము, రాసిస్తాము. ఓకేనండి. ఇక కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో రాహు సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. తద్వారా జరిగేటటువంటిది ఏంటంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది, ధనం రాకపోగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది, చెడువారి యొక్క స్నేహంతో తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, కుటుంబంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, భార్య చెప్పిన కొంచెం వ్యతిరేకించే కొన్ని కొన్ని మనం చెప్పినటువంటి వాటిని ఆమోదించేటటువంటి పరిస్థితి ఉండదు, పిల్లలు అంటారా కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ధనం వ్యయం అవుతుంది, ధనం రాకపోతే తగ్గడం, ధనం వ్యయం రెండు కనబడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాన్ని ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారములు జరుగుతూ ఉంటుంది, నీచజన సహవాసం కూడా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయంలో గురు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. చతుర్థంలో ఉన్నాడాయన, అయినప్పటికీ వక్రగతి మూలంగా చతుర్థ స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము ఇత్యాది సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందుబాటులోనికి రావండి. అలాగే ధన ఆదాయం తగ్గుతుంది, ధనకారకుడు కాబట్టి ధన ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో గురు యొక్క సంచారంగా చెప్పుకుంటే ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే పంచమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం పంచమంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ కొంచెము మాటలో కోపం రావటము, అనుకున్న పనులు కాకపోవటము, ధన వ్యయము ఇత్యాదులన్నీ ఉంటూ ఉంటాయి. ఈ ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు. కొంచెము మాట్లాడేటప్పుడు కొంచెము ఎదరవాడిని చూసుకుంటూ మాట్లాడండి, అనవసరమైనటువంటి కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెము గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. మెట్లు దిగేటప్పుడో, వాహనం నడిపేటప్పుడో, అది కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, మామూలు మోటార్ బైక్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా గాయాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళినట్టయితే దాని నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఎలాగ పరిహారాలు చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి ఈ విధంగా తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే వాటి నుంచి ఆ గాయాలు అవి తగలకుండా వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో కేతు యొక్క, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. కేతు సంచారం అష్టమ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ ఉండవండి. ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం దొంగల భయము, విష జంతువులు కానివ్వండి, కీటకాలు కానివ్వండి, వాటి వల్ల కొంచెము ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే దొంగల వలన కూడా కొంచెం భయం, భయపడాల్సిన దొంగతనం జరిగేటువంటి అవకాశం కూడా కొంచెము కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా కేతు యొక్క సంచారము మనకి అష్టమ స్థానంలో జరగటం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం ఆయుర్దాయ అంటే చాలా బంధువర్గం మనకు చాలామంది ఉన్నారు కదండి, ఆయన ఇదివరకు ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు మనం, కాబట్టి కొంచెం తెలిసేవి, కొంచెం ఇప్పుడు ఆ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే కొంచెం లేటుగా తెలవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద కొంచెం దుర్వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే కలత్రపీడ 8వ స్థానం దగ్గర మీకు కలత్రపీడ కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం ఉంటాయి. అలాగే రుణాలు, పరాభవాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెం కలహాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తస్మాత్ కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ కేతు వల్ల. అలాగే మనం చెప్పుకుంటున్నట్టు పరిహారాలు చేసుకోండి. ఇకపోతే 8, 9 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. 8, 9 స్థానాలలో రవి యొక్క సంచారము ఏమాత్రము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. ఇప్పుడు మనం కేతువుకి ఏవైతే చెప్పుకున్నామో ఆ ఫలితాలతో పాటుగా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మనకి కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తూ ఉన్నాడు రవి సూర్యభగవానుడు. అట్లాగే ఇక్కడ మీకు
చెప్పుకోవాలి అంటే 9వ స్థానం 10వ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 9, 10 స్థానాల్లో 2 స్థానాల్లో కూడా శుక్రుని యొక్క సంచారం మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుచేత 9, 10 స్థానంలో వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఇంట్లో 9 భాగ్యస్థానంలో కానివ్వండి, అంటే భాగ్యస్థానం అంటే అన్నీ కలిసి వచ్చేటటువంటివి, అక్కడ అన్ని సుఖాలు, అలాగే మీకు కళ్ళకు సంబంధించి సంగీతంలో కానీ సాహిత్యంలో కానివ్వండి, వాటిలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఆహ్లాదకరమైనటువంటి ఇంట్లో కుటుంబంలో బయట ఆహ్లాదకరంగానే అనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ప్రభావం అంతా కూడా శుక్రుడు మీకు 10 రోజులు చూపిస్తూ ఉంటాడు. ఇకపోతే బుధుడు మీకు 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారండి. బుధుని యొక్క సంచారం 9వ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. బుధుడు కూడా 9వ భాగ్యస్థానంలో 9 అక్కడ మీకు ఏమవుతుంది అంటే బుధుడు మీకు కొంచెం ధనం వ్యాపారం మంచిగా జరగక, లేకపోతే ఉద్యోగమైనట్టయితే అక్కడ కొన్ని ఇబ్బందులు కనపడటము, లేకపోతే క్రయ విక్రయాదులో వాటిలో ఏదైనా చేసేటటువంటి అంటే రియల్ ఎస్టేట్ లాంటివి ఏమైనా చేస్తూ ఉన్నట్టయితే మీకు అక్కడ లాభం కనిపించకపోతే నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా పని పూర్తి చేయాలని కొత్తగా ప్రారంభిస్తే అది పూర్తి కాకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా ఏది సౌఖ్యం కనిపించదు, ఏది ముట్టుకున్నా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితే ఉంటూ ఉంటాయి ఈ 10 రోజుల్లో, ఈ బుధుడు సంచారం 10 రోజుల్లో కూడా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడి వల్ల కలుగుతూ ఉంటుంది. మీ యొక్క తెలివితేటలు ఎంత ప్రదర్శించాలన్నా కూడా, మీరు ఎంత ప్రదర్శించినా కూడా అవి సత్ఫలితాలను ఇవ్వజాలదు. అది మీ లోపం కాదు, మీకు స్వతహాగా మీరు చాలా తెలివైన వాళ్ళే, కానీ బుధులు ఉన్నటువంటి స్థితిని బట్టి మీకు అవి శుభప్రదమైన ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలం. ఈ విధంగా మనం ఇక్కడ బుధుని యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, పద్యాలు, కవచాలు ఏవైతే అవి చేసుకోండి. దాంతోపాటుగా ఈ వారం మనం చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏంటంటే, చెప్పుకునేటువంటి కొత్త విషయం ఏంటంటే, విష్ణు సహస్రనామంలో మనకి కొన్ని 108 శ్లోకాలు ఉంటాయండి. ఆ 108 శ్లోకాలలో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి శ్లోకాలు ఏంటంటే, ఇక్కడ 90 నుంచి 92 శ్లోకం వరకు మీరు, ఎందుకంటే ఈ ఏ రాశిలోనైనా సరే 3 నక్షత్రాలు ఉంటాయి, ఈ 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి. మీ రాశి ఏదో తెలుసు కానీ మీకు నక్షత్రము పాదము తెలియకపోతే కనుక మీరు 91 నుండి 100వ శ్లోకం వరకు మీరు ఈ 9 రోజులు చదువుకోండి. ఎప్పుడైనా సరే ఈ 10 రోజులనే కాదండి, అవి మీ రాశికి సంబంధించినటువంటివి. అది కొంతమంది దగ్గర అయితే నక్షత్రం తెలుసు, రాశి తెలియకపోతే. కొంతమంది ఏం చేస్తారంటే, రాశి తెలుసు, నక్షత్రం తెలుసు, పాదం తెలుసు, ఓకే, దానికి తప్పేం లేదు. అప్పుడు మీరు 9 శ్లోకాలు చదవలసిన పని లేదు, మీకు ఒక్క శ్లోకమే చదువుకోవచ్చు, అది ఖచ్చితంగా రాసి ఉంటుంది. అది మనకి విష్ణు సహస్రనామంలో ఈ మిగతా కొన్ని నేను ఇప్పటివరకు చూసినంత వరకు ఈ పురాణ పండవారు ప్రచరించినటువంటి దానిలో మాత్రమే ఆ రకంగా ఈ శ్లోకం ఈ నక్షత్రంలోని ఈ పాదానికి అని చెప్పి రాసి ఉంటుంది. అది కనుక మీరు తెలుసుకోగలిగితే ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే సరిపోతుంది. ఇది చదవటం ఒకవేళ 9 చదవయ్యాలి అంత పెద్ద భారంగా భావించకండి. ఇది ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి గ్రంథం. దీన్ని చదవటం వల్ల మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగటమే కాకుండా చాలా పవిత్ర గ్రంథాన్ని చదివితే ఎంత పుణ్యం, వేదం చదివితే ఎంత పుణ్యం, అష్టాదశ పురాణం చదివితే ఎంత పుణ్యం, ఉపనిషత్తులు చదివితే ఎంత పుణ్యం, భగవద్గీత చదివితే ఎంత పుణ్యం, అంత పుణ్యం ఈ విష్ణు సహస్రనామం వల్ల మీకు లభిస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. తస్మాత్ శుభం భూయాత్.